తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గమనించాలి, మొట్టమొదలు మా రైతన్నలకు ఏదైతే మా రాహుల్ గాంధీ గారు, మా అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తానన్నాడో అదే దిశలో పోతా ఉన్నాము. ఇది గమనించాలి. హరీష్ రావు మాటలు, కల్వకుంట్ల కుటుంబం మాటలు నమ్మకండి. మీరన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఈ రుణమాఫీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రో, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రో, జీవిత కాలంలో కూడా వాళ్లతో సాధ్యపడదని చెప్పిండ్రని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటి గమనించాలి, ఈ టీఆర్ఎస్ పార్టీకి ఈ బీఆర్ఎస్ పార్టీకి రుణమాఫీ కావద్దనున్నది. వాళ్ళకి ఏదైనా ఉంటే ఈరోజు ప్రజలిచ్చిన తీర్పు, ఈ ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వచ్చు, ఏదైనా ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారికి సజెషన్స్ ఇవ్వచ్చు, ఈ విధంగా అయితే అని మేము అమలు చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్ గా చెప్పాడు, ఏ గ్రామంలో సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా టెక్నికల్ ప్రాబ్లం, ఆధార్ కార్డ్స్ ప్రాబ్లం ఏదైనా ఉంటే డీసీసీ ఆఫీస్ సిద్దిపేట లో ఉంది. తుంకుంట నర్సారెడ్డి గారు అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మీరు నేరుగా ఆ ఆఫీస్ కు రావచ్చు. మరి అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ గారి క్యాంప్ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా మనుషులు ఉంటారు. మీరు ఏ గ్రామంలో అయినా సిద్దిపేటలో రైతన్నలకు ఇబ్బంది ఉంటే అక్కడ తెలియజేయండి. వెంటనే నాతో పాటు ఇక్కడ మెదక్ జిల్లా గాని అదేవిధంగా సిద్దిపేట జిల్లా గాని రెండు జిల్లా వాళ్ళం ఓ కుటుంబ సభ్యులా ముందుకు పోతా ఉన్నాం. ఎవరికి సమస్య ఉన్నా అందరు ఇన్ఛార్జ్లు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఆ నియోజకవర్గంకి వస్తారు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వెంటనే, మీరు తెలియజేసిన వెంటనే నెక్స్ట్ డే ఆ గ్రామానికి వచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి కూడా, మరి అది కూడా గమనించాలి. రేవంత్ అన్న గారు, రాహుల్ గాంధీ గారు ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిండ్రో దాని ప్రకారం నోటికి 100 రూపాయలు అమలు చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ మా రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ హరీష్ రావు ఈ అరాచక పాలన 40 సంవత్సరాల నుంచి సిద్దిపేటలో కాదు ఒక వెలుగు వెలుగుతా ఉన్నారు. నిన్న చాలా మంది సిద్దిపేట నియోజకవర్గం నుంచి నా పాత మిత్రులు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా పనిచేసేవాణ్ణి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఫోన్ చేసి, అరే మీరు వెంటనే సిద్దిపేటకు వస్తుండ్రంట, వీళ్లకు ఆ అంటే ఓ అంటే సిద్దిపేట మీద పడుతున్నారు, కారం పొడి జల్లుండ్రి రాళ్ళు కొట్టుండ్రి అని చెప్పి హరీష్ రావు చెప్పిండని చెప్పి కార్యకర్త చెప్పిండు. నేను అడిగాను మీరేం చేయదలుచుకున్నారని, అన్నా మమ్మల్ని వాడి 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 కడిగి తిప్పి తీసేసిండ్రు, ఇంకేం వచ్చినట్టున్నాము, మీ దృష్టిలో పెడుతున్నా. ఒకటి నా విజ్ఞప్తి, ఎవరైనా తెలియక మాలాగా మేము ఏ విధంగానైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో బలయ్యామో, మరి ఎవరైనా అమాయక ప్రజలు అమాయక కార్యకర్తలు వాళ్ళు బలి అవుతారేమో, మీరు జాగ్రత్త పడండి అంటే వెంటనే నేను వెంటనే
మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేశాను, ఏ పార్టీలో ఉన్నా కూడా మా కుటుంబ సభ్యులే. గతంలో కూడా హరీష్ రావు ఇదే విధంగా కొంతమంది కార్యకర్తలను 10 సంవత్సరాల క్రితం కొడితే ఈ గడ్డ మీదకి వచ్చి చెప్పాను, ఏ కార్యకర్తనైనా కొడితే వాళ్ళు మా కుటుంబ సభ్యులే, వాళ్ళని ఏ మనము చక్కగా హరీష్ రావు మీద దాడి చేస్తామని చెప్పిన, నిన్న కూడా అదే చెప్పిన, ఎవరైనా కారం పొడి గాని రాళ్లు కొడితే హరీష్ రావునే గిరావు చేసి ఆయన కంట్ల కారం కొడతాము, రాళ్లు కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇది గమనించాలా, మీరు చాలా ఉద్ధరించినము పడగొట్టినమనుకుంటుర్రు, పడగొట్టింది ఏమీ లేదు, లక్షల కోట్ల స్కాము. మీరేమో అనుకుంటుర్రు, రేవంత్ ఏమంటలేడు, ఈ ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు, మళ్ళా ఇంతకు ముందు గతంలో 10 సంవత్సరాలు ఆడిందే ఆట పాడిందే పాట, మళ్ళా మన రాజ్యమే అనుకుంటున్నారు, సవాలే లేదు. మీరు జైలుకు పోయే వరకు ఈ రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నిద్రపోరు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.